జూలై ఇరవయో తారీఖున సమావేశమైన ఐసీసీ బృందం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది ముందుగా టీ ట్వంటీ ప్రపంచకప్ ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఐపీఎల్ కి మార్గం సుగమం చేసింది ఇక ఆ తర్వాత రాబోయే మూడేళ్లలో రెండు టీ టీట్వంటీ ప్రపంచకప్లతో పాటు ఒక వన్డే ప్రపంచకప్ జరగనున్నట్లు పేర్కొంది అందుకు సంబంధించిన వివరాలను డేట్స్ ని కూడా వెల్లడించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది క్రికెట్ అభిమానులకు పండగ లాంటి వార్త చెప్పింది ఐసీసీ వెల్లడించిన వివరాల ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ మొదలై నవంబర్ పద్నాలుగున ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది రెండు వేల ఇరవై రెండులో కూడా అక్టోబర్ నవంబర్లోనే టీ ట్వంటీ ప్రపంచ కప్ నిర్వహించనున్నారు ఇక ఫైనల్ మ్యాచ్ నవంబర్ పదమూడున జరగనుంది ఇక రెండు వేల ఇరవై మూడు వన్ డే ప్రపంచ కప్ కూడా అక్టోబర్ నవంబర్ నెలలోనే జరుగుతున్నప్పటికీ ఫైనల్ మ్యాచ్ మాత్రం నవంబర్ ఇరవై తేదీన నిర్వహించబోతున్నారు ఈ మూడు వరల్డ్ కప్లలో వరల్డ్ కప్ భారత్లోనే జరగనుంది అయితే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో జరగాల్సిన టీ ట్వంటీ ప్రపంచ కప్ లు భారత్ ఆస్ట్రేలియాల్లో జరగనున్నాయి కాకపోతే ఏ వరల్డ్ కప్ ఏ దేశంలో జరుగుతుంది అనే విషయంపై మాత్రం ఇప్పుడే చెప్పలేమని రానున్న రోజుల్లో అప్పటి పరిస్థితులను బట్టి ఐసీసీ నిర్ణయిస్తుందని అధికారులు పేర్కొన్నారు మొత్తానికి క్రికెట్ అభిమానులకు వరుసగా మూడు వరల్డ్ కప్ లు అంతేకాకుండా ప్రతి ఏడాది ఐపీఎల్ కూడా జరగనుండటంతో క్రికెట్ అభిమానులకు పండుగ అని చెప్పాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి